हाय फ्रेंड्स, वेलकम टू रुक्मी क्रिएशंस। ఈ రోజు నేను నా మిషన్ కి ఏ మెటీరియల్స్ అనేవి యూస్ చేస్తానో మీకు వీడియోలో చూపిస్తానండి। నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ తో పాటు బీడ్స్ పంచింగ్ మిషన్ మెటీరియల్స్ కూడా సేల్ చేస్తున్నానండి। చాలా వరకు నాకు ఆన్లైన్ లో బాగా బుక్ అయ్యాయండి, అవి బాగా రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి। ఎందుకంటే నేను మెటీరియల్స్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ పెట్టున్నాను, అది అయితే కంటిన్యూ చేస్తున్నానండి। మిషన్ తో పాటు మీరు మెటీరియల్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది వర్తిస్తుంది। అలా కాకుండా మెటీరియల్స్ వరకే మీరు ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ 1000 రూపాయస్ మీరు బిల్ అయితే చేయాలండి, అలా చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది వర్తిస్తుంది। నెక్స్ట్ వచ్చేసరికి నేను నా మిషన్ కి ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అనేవి యూస్ చేస్తున్నాను కదా, అవే నేను సేల్ చేస్తున్నానండి। ప్రెజెంట్ ఏమంటే నేను సింగిల్ హెడ్ మిషన్ అనేది ఆర్డర్ పెట్టుకొని ఉన్నానండి, అందుకని షాప్ అయితే నేను ఫుల్ గా స్టాక్ పెట్టుకోలేదండి, స్టాక్ అంతా నేను ఇంట్లోనే పెట్టుకున్నాను ప్రెజెంట్। పెద్ద మిషన్ తెస్తే మనం ఎక్కడ దాన్ని సెట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏమీ ర్యాక్స్ కూడా నేను షాప్ లో పెట్టుకోలేదండి। ఆల్రెడీ సింగిల్ హెడ్ నేను ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను, అది ప్రెజెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం వెయిటింగ్ లో ఉన్నాను। నెక్స్ట్ వచ్చేసరికి నేను నా మిషన్ కి స్టార్టింగ్ నుంచి కూడా రాయల్ కోన్ థ్రెడ్స్ అనేవి యూస్ చేస్తున్నానండి। ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పున్నాను, నాకు మిషన్ ఇచ్చినప్పుడు డబుల్ బెల్ ఇచ్చారు, తర్వాత నేను 3-4 కంపెనీస్ కూడా యూజ్ చేశానండి ఒక 1 మంత్ వరకు, నాకు ఏ థ్రెడ్స్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు। నెక్స్ట్ వచ్చేసరికి నాకు రాయల్ కోన్ థ్రెడ్స్ అనేవి చాలా బాగా నచ్చాయండి, వర్క్ వేసిన తర్వాత కూడా నేను వాష్ చేసి కూడా నేను చాలా వరకు చూశానండి। క్వాలిటీ అయితే రాయల్ కోన్ థ్రెడ్స్ నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ పరంగా, ఎందుకంటే నేను ఎక్కువగా మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఎక్కువగా 2x2 బ్లౌజుల మీదే వర్క్ అనేది వేసుకున్నానండి। ఇవి ఎందుకంటే డైలీ వేర్ మనం వేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి వాష్ చేస్తే కూడా మనకి వీటి క్వాలిటీ అనేది కూడా మనకు తెలుస్తుందన్న ఐడియాతో నేను ఎక్కువగా 2x2 క్లాత్ల మీదే డిజైన్స్ అనేవి వేసుకున్నానండి డైలీ వేర్ కోసము। ఇప్పుడు ఆ కోన్ థ్రెడ్స్ వాటి కాస్ట్ గురించి మీకు చెప్తాను చూడండి। రాయల్ కోన్ థ్రెడ్స్లో ఆల్ కలర్ షేడ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి, ఇవి సింగిల్ పీస్ వచ్చేసరికి వీటి కాస్ట్ 30 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ అండి, బాక్స్లో మనకి 6 పీసెస్ వస్తాయి, 6 పీసెస్ సింగిల్ కలర్లో కావాలి అనుకుంటే 10 బాక్సెస్ తీసుకుంటే 27 రూపీస్ లెక్కనే ఇస్తానండి, అలా కాకుండా ఆల్ షేడ్స్ కావాలి అనుకుంటే 30 రూపీస్ పడుతుందండి అది రీటైల్గా. నెక్స్ట్ వచ్చేసరికి నేను నా మిషన్కి ఆర్గానిక్ నీడిల్స్ 14 ఇంచ్ చూడండి, 14 సైజ్ నెంబర్ ఉంది, ఈ నీడిల్స్ అనేవి నేను నా మిషన్కి యూజ్ చేస్తాను, ఇది కూడా మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చే నీడిల్స్ అండి ఇవి, ఇవి వచ్చేసరికి మనకి 25 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాబిన్ కేసులో మనం యూజ్ చేసే థ్రెడ్స్ అండి, ఈ థ్రెడ్స్ అనేవి మనం బాబిన్ కేసులో యూజ్ చేస్తాము, కోన్ థ్రెడ్ ఇది. నేను కూడా ఆల్రెడీ మిషన్ తీసుకున్న కొత్తలో అయితే నేను తెలియక మిషన్ థ్రెడ్స్ అనేవి తీసుకున్నానండి, అవి చాలా వరకు యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత ఏమంటే మనం కలర్ చేంజ్ సగం బాబిల్లోకి ఆఫ్ థ్రెడ్ అది ఎక్కించిన తర్వాత అది వేస్ట్ అవుతూ ఉంటుంది, అలా కాకుండా ఒకే థ్రెడ్ అనేది మనం యూజ్ చేసాము అంటే మనకి టైం కలిసి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే మనీ కూడా సేవ్ అవుతుందండి. మనం ఒకేసారి మనకి ఏం మెటీరియల్ కావాలనేది మనం కొంత మనీ అయితే పెట్టుకొని మనం తెచ్చిపెట్టుకున్నాము అంటే మనకి టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది అంటే, ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గర శారీస్ బ్లౌజు తీసుకొచ్చినప్పుడు వర్క్ కోసము వాళ్ళకి మన దగ్గర ఉండే షేడ్స్ అనేవి వెంటనే వాళ్ళకి చూపించి మనం సెలెక్ట్ చేసుకోమంటే మనకి బాగుంటుందండి. అలా కాకుండా వాళ్ళు శారీ బ్లౌజు ఇచ్చిన తర్వాత ఆ షేడ్ కోసం మనము షాపులకి వెళ్ళి మనం వెతుక్కొని తీసుకొచ్చేసరికి టైం అంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా కస్టమర్ మనకి బ్లౌజులు తీసుకొచ్చినప్పుడే మన దగ్గర ఉండే షేడ్స్ అనే వాళ్ళకి చూపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారంటే అది ఇంకా మంచిగా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న షేడ్ కాబట్టి మనం వేసినాక కూడా అబ్జెక్షన్ అనేది చెప్పరు. మీరైతే మాత్రం ఇది ఫాలో అవ్వండి, న్యూగా మిషన్స్ తీసుకునే వాళ్ళకైతే నేను ఇచ్చే అడ్వైజ్ అండి, కస్టమర్స్ మనకి శారీ బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గర ఉండే షేడ్స్ అనేవి వాళ్ళకి చూపించి దానికి ఏ షేడ్ అనేది బాగుంటుందో వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోమనండి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు కాదు మీరే వెయ్యండి అంటే మనకు ఆప్షన్ అనేది ఇస్తే మా పర్వాలేదండి, లేకపోతే మాత్రం మనం వాళ్ళ దగ్గరే కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటే చాలా వరకు మంచిదండి.
ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగైతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెటీరియల్తో పాటు ఇంకో మెటీరియల్ అనేది మర్చిపోయానండి, మన ఎంబ్రాయిడరీకి యూజ్ చేసేది మెయిన్ అండి. ఇది పేపర్ క్యాన్వాస్ అండి, దీన్ని ఫ్యూజింగ్ పేపర్ అని కూడా అంటారు. ఇది వచ్చేసరికి మనకి మనం బ్లౌజుల కింద పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇది దీంతో మనం బ్లౌజ్ మీద వర్క్ అనేది వేస్తే ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. నేను బిగినింగ్ నుంచి కూడా ఈ పేపర్ అనేది యూజ్ చేస్తున్నానండి. అంటే మనం క్లాత్లను బట్టి కూడా యూజ్ చేయొచ్చు న్యూస్ పేపర్ అనేది, కాకపోతే మనకి బ్యాక్ నెక్కు వచ్చేసరికి ఈ పేపర్ అనేది పెట్టుకుంటే మనం రైట్ సైడ్ పార్ట్ వేసేసరికి మనకు చాలా ఈజీగా వస్తుందండి. ఎందుకంటే మనం రైట్ సైడ్ ఫ్రేమ్ అనేది తీసి మనం మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది ఉంటే మనకు చాలా వరకు ఈజీగా మనం రైట్ పార్ట్ అనేది ఫ్రేమ్ సెట్ చేయగలుగుతాము. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మీటరు 16 రూపీస్ అండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి వాట్సాప్కి మెసేజ్ చేయండి, రిప్లై వెంటనే రిప్లై అనేది ఇస్తాను నేను. అంతేగాని నాకు కాల్స్ అయితే ఎక్కువగా చేయకండి, ఎందుకంటే నేను కూడా వర్క్ అనేది చేసుకోవాలి కదా. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, నాకు ఎక్కువగా కాల్స్ అయితే చేయకండి, మీకు ఏ అవసరం ఉన్నా నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై అయితే వెంటనే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసరికి మనం చెప్పాము కదా ఆల్రెడీ మన ట్రెండింగ్ బాగా ట్రెండ్ అయ్యి నాకు బిజినెస్ కూడా చాలా బాగా తీసుకొచ్చిందండి. నాకు బీడ్స్ పంచింగ్ మిషను, వాటి గురించి వాటి మెటీరియల్స్, ఎందుకంటే చాలా వరకు స్టాక్ అనేది అయిపోయిందండి, రిమైనింగ్ ఉండే స్టాకు, వాటి సైజెస్, మీకు సైజెస్ కూడా క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు వాటిని కూడా నేను మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మర్చిపోయానండి, మన ఎంబ్రాయిడరీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి బాబు ఇది కూడా, మనకి మిర్రర్ వర్క్ అనేది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు, చాలా వరకు మిర్రర్ వర్క్ అనేది కూడా వేసుకుంటూ ఉంటారు కదా, వాటికి మనకు బాగా యూజ్ అయ్యేవండి మిర్రర్స్. ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి మనకు బాగుంటాయండి వర్క్ కూడా, ఎందుకంటే మనం ఫాస్ట్గా వర్క్ అనేది చేయాలి అనుకుంటే టైం కూడా బాగా సేవ్ అవుతుందండి ఈ షీట్స్ వల్ల. మనం ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి గమ్ పెట్టి అతికించాలంటే అవి ఆరే వరకు చాలా టైం తీసుకుంటుంది, అలా కాకుండా ఇవైతే మనకి ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది. ఇవి వచ్చేసరికి నా దగ్గర డబల్ షీట్స్ ఉన్నాయండి. ఈ డబల్ షీటు ఈచ్ వన్ నాకు 35 రూపీస్ లెక్కన ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న ఆల్ సైజెస్ ఉన్నాయండి. మీరు వీడియో కాల్ చేసినా కూడా నేను చూపిస్తాను మీకు ఏం కావాలి, ఏం షేడ్స్ కావాలి, ఏం మెటీరియల్ కావాలి అని మీరు మెసేజ్ చేస్తే నేను వీడియో కాల్ ద్వారా మీకు అన్నీ చూపిస్తానండి. ఓకేనండి, ఇవంతా మన ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అండి, మనం మిషన్ కోసం మన వర్క్ కోసం యూజ్ అయ్యే మెటీరియల్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి చూపిస్తానని చెప్పాను కదా బీడ్స్ మిషను, బీడ్స్ మిషన్తో పాటు వాటి మెటీరియల్స్ సైజెస్ కూడా చూపిస్తానండి. ఇదండి మన బీడ్స్ పంచింగ్ మిషన్ అండి. ఇప్పుడైతే మనకు బాగా ట్రెండ్ అవుతుందండి, మన ఎంబ్రాయిడరీ మిషన్తో పాటు బీడ్స్ పంచింగ్ మిషన్స్ కూడా మనకు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసరికి నేను 900 పెట్టున్నానండి. ఫ్రీ షిప్పింగ్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీ మెటీరియల్స్లోనే సైజెస్ అనేవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలామంది అడుగుతున్నారు మేము న్యూగా తీసుకుంటున్నామండి, మాకు వాటి సైజెస్ కూడా తెలియదండి అని, అందుకోసమని వాళ్లకు యూజ్ అయ్యేలాగా నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. పంచింగ్ మిషన్స్లో వచ్చేసరికి మనం ఎక్కువగా 4mm, 5mm, 6mm అనేవి యూజ్ చేస్తున్నామండి బీడ్స్. ఆ బీడ్స్ సైజెస్ చూడండి, ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి పెద్దగా ఉన్నాయండి ఈ సైజు. ఇవి వచ్చేసరికి మనకి 6mm ఈ సైజు. నెక్స్ట్ వచ్చేసరికి 5mm, 5mm వచ్చేసరికి మనకి ఇవండి ఈ సైజు. నెక్స్ట్ 4mm, 4mm వచ్చేసరికి చాలా స్మాల్గా ఉన్నాయండి, ఇవి 4mm సైజ్ అండి. చూడండి, ఇప్పుడు ఈ త్రీ సైజెస్కి డిఫరెన్సెస్ అనేది ఒకసారి మీరు క్లియర్గా చూడండి, 4, 5, 6 ఈ త్రీ సైజెస్. ఇవి మనం బీడ్స్ పంచింగ్ మిషన్స్లో ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నామండి. వీటితో పాటు మనం పిన్స్ అనేవి కూడా యూజ్ చేస్తున్నాము.
వీటితో పాటు మనకి పిన్స్ కూడా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర ఉండే ఇప్పుడు కలర్స్ అన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. నా దగ్గర ఉండే ఇప్పుడు బీడ్స్ మెటీరియల్స్ అండి, ప్రజెంట్ అయితే స్టాక్ అంతా అయిపోయిందండి, రిమైనింగ్ స్టాక్ ఇదే. ఇప్పుడు కూడా ఒక 5 ఆర్డర్స్ ఉన్నాయండి, వాటి కోసమని ఇప్పుడు నేను బాక్స్ అనేది ఓపెన్ చేసి బయట పెట్టున్నాను ప్యాకింగ్ చేయడం కోసం. ఇవి వచ్చేసరికి చూడండి, ఇది మనకి బ్లాక్, ఈ కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ప్యాకింగ్ కోసం ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా మెటీరియల్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి.